నమస్కారం వాజీ వార్తలకు స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది ఆరోపించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు స్పందన వినతలకు వెంటనే స్పందించండి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ సూర్యకుమారి జిల్లా ఎస్పీ దీపిక ఆధ్యాత్మికత పవిత్రత దైవశక్తి నెలల్లో ఉత్కృష్టమైనది వైశాఖం వైశాఖ మాసంపై వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇక పూర్తి వివరాలు చూద్దాం కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందనకు ప్రజల నుండి 171 వినతులు అందాయి వీటిలో వైద్య శాఖకు 42 డిఆర్డీఏకు 11 అందగా రెవెన్యూకు సంబంధించి 118 వినతులు అందాయి ముఖ్యంగా సదరం పింఛన్లు ఇళ్ల స్థలాలు గృహాల కోసం విజ్ఞప్తులు వచ్చాయి ఈ వినతులు జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ జిల్లా రెవెన్యూ అధికారి గణపతిరావు ఉప కలెక్టర్లు సూర్యనారాయణ పద్మావతులు స్వీకరించారు అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ స్పందనకు వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు गंटल ग्राम पैध गल पदूरी चरगर्भा याबे सेंट ग्राम सर्पंच व्यक्ति और रियल एस्टेट अत की प्रहारी गोड़ कटे वाल अबजेपर एमआरओ को चाल सारे फिर चसा फोन आईना पट्टुले अंदम कलेक्टर आफी वी अर्जी पे का तमर मा दयतल चरगर्भा तोगे प्रहारी జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ రోజు జిల్లా ఎస్పీ ఎం దీపిక స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పులిపాటి అనిల్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు బి వెంకట్రావు జి రాంబాబు రుద్రశేఖర్ మరియు ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు రాష్ట్ర ప్రజల పట్ల బాధ్యతను విస్మరించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు పోసపాటి అశోక్ గజపతిరాజు ఆరోపించారు ఈ రోజు ఆ పార్టీ జిల్లా కార్యాలయం అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తామని రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వారు నేడు పూర్తిగా మర్చిపోయి పరిపాలన సాగిస్తున్నారని ఆయన అన్నారు అందుకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాలే నిదర్శనమని అశోక్ గజపతిరాజు ధ్వజమెత్తారు ఈ విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు కనకల మురళీమోహన్ రావు బొద్దల నరసింహారావు విజ్ఞప్పు ప్రసాద్ కర్రోతు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు ఆయన చెప్పింది తప్పంటారా నేబరింగ్ స్టేట్ లో ఇలా ఉందన్నారు అదే కదా మళ్ళీ మనలో కొందరు మంత్రులు ఏమన్నారు మేము జనరేటర్ లాంచ్ చేస్తామని తెలంగాణలో వారు కూడా చెప్పారు మళ్ళీ తెలంగాణ ఎలక్ట్రిసిటీ బోర్డు 15-14 నెలల నుంచి బిల్ కట్టలేదని వారు ఇదంతా ఎంటర్టైన్మెంట్ పనికి వస్తుంది తప్ప అసలు సమస్య ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ప్రభుత్వం మర్చిపోయారు వారి బాధ్యతల్ని నిర్వహించడం మానేశారు అదే సమస్య ఈ ప్రభుత్వాన్ని గురించి ఈ ప్రభుత్వానికి సిగ్గుంటే అవ్వవు ఇవన్నీ ఏమి అవ్వవు ఇంత ముందని కూడా లీక్ అయ్యాయి మళ్ళీ ఎందుకు ఆగాయి మళ్ళీ లీక్ అవుతున్నాయి పిల్లలు జీవితాలతో ఆడుతున్నారు భవిష్యత్తు ఆడుకుంటున్నారు తప్ప అంతకన్నా గతంలో ప్రతిపక్షంలో ఉంది అధికార పక్షంలో కొన్ని రోజులు ఉన్నాయి ప్రతిపక్షంలో మళ్ళీ ఉంది ఏదైనా ఒక బాధ్యత అధికారంలో ఉన్నప్పుడు బాధ్యత నిర్వహించాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధ్యత నిర్వహించాలి
పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ కార్యాలయంలో తొలిసారిగా జిల్లా ఎస్పీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నేరాల నియంత్రణపై జిల్లా స్థాయిలో ఉన్న పోలీస్ అధికారులతో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సమీక్షించారు. నాటుసారా నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. సమీక్ష సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం తరువాత అంతటి మహత్యాన్ని స్వంతం చేసుకున్న పుణ్యప్రదమైన మాసం వైశాఖం. ఈ నెలలోనే పూర్ణిమ తిది నాడు విశాఖ నక్షత్రం ఉండడం వల్ల ఈ మాసానికి వైశాఖ మాసం అనే పేరు ఏర్పడింది. వైశాఖ మాసంపై వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. ఆధ్యాత్మికత, పవిత్రత, దైవశక్తి ఉన్న నెలలలో వైశాఖ మాసానికి ప్రత్యేక స్థానం ఉంది. వైశాఖ మాసానికి మరో పేరు మాధవ మాసం. మాసాలన్నింటిలో వైశాఖ మాసం ఉత్కృష్టమైనది. విశేష దానాలకు ఎంతో పుణ్యప్రదమైన మాసంగా పురాణాలలో చెప్పబడి ఉన్నది. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ వైశాఖ మాసంలో తులసీ దళాలతో శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవితో కలిపి పూజించిన వారికి ముక్తి లభిస్తుంది. వైశాఖ మాసం దేవతలతో సహా అందరికీ పూజ్యనీయమైనది. యజ్ఞాలకు, తపస్సులకు, పూజాదికాలకు, దాన ధర్మాలకు ఎంతో ఎక్కువ ఫలమిచ్చి శాంతినిచ్చి కోరికలను తీరుస్తుంది. వైశాఖ మాసంలో సూర్యోదయానికి ముందు లేచి స్నానమాచరించి భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన వారికి ఉత్తమ గతులు లభిస్తాయని పురాణాలలో చెప్పబడి ఉంది. స్నానము చేసిన వెంటనే ఎక్కువ నీటితో రావి చెట్టు మొదలులో తడిపి ప్రదర్శనాలు చేయడం వల్ల పూర్వీకులకు ఉత్తమ గతులు లభిస్తాయని తెలుస్తోంది. ఈ మాసంలో శివునికి ధారపాత్ర ద్వారా అభిషేకం జరిగేలా ఏర్పాటు చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. సంధ్యావందనాలు ఆచరించడంతో పాటు శ్రీ మహావిష్ణువును తులసీ దళాలతో పూజించవలను. శ్రీ మహావిష్ణువు వైశాఖ మాసం మొదలుకొని 3 నెలల పాటు ఈ భూమి మీద విహరిస్తూ ఉంటారు. అతనికి అత్యంత ప్రీతికరమైన తులసీ దళాలతో అర్చన చేయడం వల్ల సంతుష్టుడే సకల సౌభాగ్యాలను, సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడని చెప్పబడి ఉన్నది. వైశాఖ మాసంలో నదీ స్నానం ఉత్తమమైనదిగా చెప్పబడింది. నీటి యందు సకల దేవతలు కొలువుతీరి ఉంటారని పురాణాలు తెలియజేస్తున్నాయి. వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు. కనుక ఎండలు అధికంగా ఉండి మానవులను ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటాయి. వేడిమి నుండి ఉపశమనం కలిగించడానికి అటువంటి వస్తువులని దానం ఇవ్వాలని పెద్దలు చెబుతారు. నీరు, గొడుగు, విసనకర్ర, పాదరక్షల వంటివి దానం చేయడం ఎంతో మంచిది. దాహంతో ఉన్నవారికి మంచినీటినివ్వడం, చలివేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల కూడా దేవతల అనుగ్రహం కలుగుతుంది. వైశాఖ మాసం చాలా విశిష్టమైన మాసం. ఈ యొక్క మాసంలోని మహావిష్ణువుని, మహాలక్ష్మిని తులసీ దళాలతో అర్చన చేసినట్లయితే మనకి మన కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే పరమేశ్వరుడికి అభిషేకం చేసినట్లయితే అభిషేకం వల్ల మన కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. పూర్వం నుండి కూడా ఈ యొక్క చైత్ర మాసంలోని, వైశాఖ మాసంలోని ఈ మామిడి పళ్ళు మనకి భగవంతుడికి అర్పించడం, తర్వాత పితృదేవతలకు కూడా అర్పించడం కూడా జరుగుతుంది. ఎందువల్ల అంటే ఈ యొక్క మామిడికాయలకి విశేషమైన దానం చేయడం వల్ల మామిడి పళ్ళు ఎప్పుడైతే దానం చేస్తామో విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే ఈ యొక్క వైశాఖ మాసంలో ఎవరైతే మంచినీరు కానీ ఏవైనా సరే దానాలు చేసినట్లు, అంటే చల్లనివి ఒక గొడుగు కానీ లేదా పాదరక్షలు కానీ ఏవైనా సరే దానం చేసినట్లయితే విశేషమైన ఫలితం కలుగుతుంది. లారీ కారు ఢీకొన్న సంఘటనలో 7 గాయపడ్డారు. పూర్తి వివరాలకు వెళ్తే బొండపల్లి విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో ఈరోజు ఉదయం రాంభద్రపురం నుంచి విశాఖపట్నం వెళ్తున్న లారీ విజయనగరం నుంచి గజపతి నగరం వస్తున్న కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు యజమాని బొండపల్లి మండలం గిట్టుపల్లి గ్రామానికి చెందిన లగుడు దేవుడితో పాటు లారీ డ్రైవర్ రాంభద్రపురం గ్రామానికి చెందిన పూడి రామకృష్ణ, రాంభద్రపురం మండలం కొటక్కి గ్రామానికి చెందిన బూరాడ పోలినాయుడు, బూరాడ చంద్రశేఖర్, పెదమానపురం గ్రామానికి చెందిన చిల్లా సురేష్, గుడివాడ నాజర్, బొంగ పావనీలు గాయపడ్డారు. గాయపడిన వారిని వైద్య చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. సంఘటన విషయం తెలిసిన వెంటనే మొబైల్ హెడ్ కానిస్టేబుల్ నాగరాజు సిబ్బందితో వెళ్లి చర్యలు చేపట్టారు. గజపతి నగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ డి రమేష్ సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు.
రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ కొరవైందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నాయకురాలు రమణమ్మ ఆరోపించారు. ఈరోజు వాజీ న్యూస్తో ఆమె మాట్లాడారు. మద్యం నియంత్రణ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మాట తప్పిందని, రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, రాష్ట్రంలో బస్టాండ్లు రైల్వే స్టేషన్లో కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రేపల్లిలో జరిగిన సంఘటన ఖండిస్తూ బాధితురాలకు ప్రభుత్వం తక్షణం న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈరోజు అసాంఘిక కార్యకలాపాలకు అడ్రస్గా మారిపోయిన పరిస్థితి వచ్చింది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడవాళ్ళపైన చాలా రకమైనటువంటి దాడులు విపరీతంగా ఆంధ్ర రాష్ట్రంలో పెరిగాయి. దీనికి కారణం డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలు, అలాగే ఎక్కువ శాతం మద్యం. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మద్య నియంత్రణ చేస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈరోజు మద్యం ఏరులై పారుస్తుంది. ఈ రకంగా రైల్వే స్టేషన్లు కానీ బస్ స్టేషన్లో కానీ మహిళలకంటూ రక్షణ అనేది కరువయ్యింది. నిన్న జరిగిన సంఘటన అయితే మరీ దిగ్భ్రాంతికి గురైనటువంటి సంఘటన. భర్త కళ్ళ ముందే భార్యని గర్భిణీ అని కూడా చూడకుండ చాలా విపరీతంగా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే గ్యాంగ్ రేప్ జరిగింది. అందులో మైనర్ కూడా ఉండడం అనేది చాలా సిగ్గుసేటు. ఎందుకంటే ఈరోజు మత్తు పదార్థంకి బానిసలైపోయి ఈ రకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా 3 రోజులు వరుసల సంఘటనలు జరిగాయి. ఈరోజు మహిళలకి రక్షణ కల్పించవలసినటువంటి ప్రభుత్వం నిద్రపోతూ ఉన్నది. ఈరోజు విజయనగరం జిల్లాల డెంకాడ మండలంలో కూడా ముంగనేపల్లి దగ్గర బేతనపల్లికి మధ్యలో 25 ఏళ్ల మహిళను పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ కఠినమైన శిక్ష వేయాలి. ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళ కుటుంబాన్ని ఈ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి హైద్రాగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 3, 4, 5 తరగతులను జిల్లా పరిషత్ హై స్కూల్లో విలీనం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఎం నాయకుడు రెడ్డి శంకర్రావు అన్నారు. విజయనగరం నియోజకవర్గ పరిధిలో ఉన్న మూసేస్తున్న ప్రభుత్వ పాఠశాలలను కొనసాగించాలని కోరుతూ స్పందనలో ఈరోజు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1, 2 తరగతులను అంగన్వాడీలోని, 3, 4, 5 తరగతులను జిల్లా పరిషత్ హై స్కూల్లోనూ విలీనం చేయడం వల్ల విద్యార్థులు ఎన్నో అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే ఇలాంటి ఆలోచనలను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రమణ తదితరులు పాల్గొన్నారు. 30 నుంచి 32 స్కూళ్ళు విలీనమవుతున్నాయి. దానివలన ఈ స్కూళ్ళన్నీ కూడా పోవడమే కాకుండా పేదవాడు చదువు లేకుండా పోయే ప్రమాదం ఉంది. ఈరోజు విజయనగరం పట్టణంలో ఉన్నటువంటి కంటోన్మెంట్ స్కూల్లోకి కేయలపురం స్కూల్ని, గెంజిపేట స్కూల్ని కలుపుతున్నారు. 4 రోడ్లు క్రాస్ చేసి 3వ తరగతి పిల్లడు ఇంత దూరం వచ్చి ఎలా చదువుకోగలడు? దీనికి సమాధానం ఈ ప్రభుత్వం చెప్పాలి. అంతేకాదు, డబుల్ కాలనీలో ఉన్న 3వ తరగతి పిల్లల్ని 4 కిలోమీటర్ల అవతల పూలబాగ్కి పంపిస్తున్నారు. ఎలాగ వెళ్ళగలడు? కొత్తపేట గొల్లవీధి నుంచి పూలబాగ్ రమ్మంటున్నారు, ఎలా రాగలడు అంటే దీనికి అర్థం లేదు. అంతేకాదు, వైఎస్ఆర్ నగర్లో ఉన్న ఎలిమెంటరీ స్కూల్ని కస్బాలో కలుపుతున్నారు. వైఎస్ఆర్ నగర్ నుంచి కస్బా వరకు ఎలా రాగలడు స్టూడెంట్? అంటే ప్రభుత్వం చేసిన నిర్ణయం పేదవాడి విద్యను దూరం చేసేది తప్ప ఇంకోటి కాదు. కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం పేరుతో ఈ రకంగా స్కూళ్ళు విలీనం చేయమంటే జగన్మోహన్ రెడ్డి గారు తలొగ్గి ఈ రకంగా చేసి పేదవాళ్ళకి అన్యాయం చేస్తున్నారు. ఒకవైపు నాడు నేడని మా స్కూల్ చూడండి, కోట్లు పెట్టాం, బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్తున్నారు. రెండవ వైపున స్కూళ్ళన్నీ కూడా ఎత్తేసే ప్రక్రియ ప్రారంభించారు. దీన్ని సిపిఎం పార్టీగా ఖండిస్తూ ఇప్పటికే ఈరోజు వరకు అన్ని స్కూల్కి తిరిగాం, పేరెంట్లకు చెప్పాం, విద్యార్థులకు చెప్పాం, ఉపాధ్యాయులకు చెప్పాం, ఈరోజు కలెక్టర్ గారికి ఇచ్చాం. కలెక్టర్ గారు వెంటనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ప్రజలతో పెద్ద ఎత్తున ప్రజా పోరాటంగా దీన్ని మారుస్తామని చెప్పి సిపిఎంకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. పార్టీ అధిష్టానం చెప్పినట్టే నడుచుకుంటానని తెలుగుదేశం పార్టీ నేత పూసపాటి అదితి గజపతిరాజు స్పష్టం చేశారు. ఈరోజు అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇటీవల చంద్రబాబును కలిసినప్పుడు దిశానిర్దేశం చేశారని, అశోక్ గజపతి సూచనలతో పార్టీ కార్యక్రమాలను నిర్వహించమని చెప్పిన విషయాలను ప్రస్తావించారు. చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడుల సూచనలు పాటిస్తూ అశోక్ గజపతి మార్గదర్శకత్వంలో పార్టీ కోసం పనిచేస్తామని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు గారు నన్ను పూర్తిగా ఇన్వాల్వ్ అయి
అన్ని పనులు చూసుకోమని చెప్పారన్నమాట. అలాగే నాన్నగారు ఆధ్వర్యంలో విజయనగరం కాన్స్టిట్యూన్సీని ముందుకు తీసుకువెళ్ళాలని కూడా అందరికీ వచ్చిన వాళ్ళందరికీ మన పార్టీలో వచ్చిన వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. అచ్చెన్నాయుడు గారు చెప్పారు ఈ పార్టీ ఆఫీస్ నుంచే తెలుగుదేశం పార్టీ జరుగుతుంది, విజయనగరం డిస్ట్రిక్ట్లో పార్టీ ఆఫీస్ ఇక్కడి నుంచి జరుగుతుంది, కాన్స్టిట్యుయెన్సీలో ఇక్కడి నుంచి జరుగుతుంది అంతే. లేదండి నాకు హెల్త్ ఇష్యూస్ ఉండాలి, నేను కొద్దిగా డెఫినెట్గా హెల్త్ ఇష్యూస్ మూలంగా నేను పని చేయలేకపోయాను. అలాగే అప్రాక్సిమేట్గా ఒక 6 మంత్స్ నుంచి నేను లేను, ఒకరి తర్వాత ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది, నేనేం చేయలేను దాని గురించి. అది ఆ విషయం కూడా నేను సార్కి చెప్పాను. టీడీపీ నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు, నాన్నగారు, లోకేష్ గారు, అచ్చెన్నాయుడు గారు క్యాండిడేట్స్ డిక్లేర్ చేస్తారు. వాళ్ళు డిక్లేర్ చేసినప్పుడు నన్ను డిక్లేర్ చేస్తే నన్ను నేను చేస్తాను, ఇంకెవరినైనా డిక్లేర్ చేస్తే నేను వాళ్ళతో పాటు పనిచేస్తాను. గంగవరం పోర్టు నుండి రాయ్పూర్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం రైతులు ఇచ్చిన భూములకు ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వకపోవడం సిగ్గుచేటని మాజీ జడ్పీటీసీ పెదబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ స్పందనలో ఈరోజు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద రైతులకు నష్టపరిహారం ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని అన్నారు. కొన్ని చోట్ల ఒక విధంగా, మరికొన్ని చోట్ల మరొక విధంగా నష్టపరిహారం అందజేస్తున్నారని అన్నారు. హైవే కోసం భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈరోజు రాయ్పూర్ గంగవరం పోర్ట్ నుండి రాయ్పూర్ హైవే వరకు గ్రీన్ఫీల్డ్ హైవే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రపోజల్ చేసింది, కానీ ఆ భూ సేకరణ విషయంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈరోజు జామి మండలం తాండంగి రెవెన్యూ పరిధిలో వసంత వెన్నుపాడు తాండంగి గ్రామాల రైతులు ఉన్నారు. వాళ్ళ భూములు వందల సంవత్సరాల నుంచి తాత తండ్రుల కంచి చేసుకొస్తున్నారు. ఈరోజు హైవేలో పోయేసరికి సాగుదారుడికి కాంపెన్సేషన్ ఇచ్చిన తర్వాత పని మొదలెడతామనేసి క్లియర్గా కలెక్టర్ గారు, జేసీ గారు, ఆర్డీఓ గారు మాకు హామీ ఇచ్చారు, లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ నేటికి ఏమవుతుందంటే భూములు తీసుకున్నారు, భూముల్లోంచి వెహికల్స్ వెళ్తున్నాయి, రోడ్లు వేసుకెళ్ళిపోతున్నారు, కానీ రైతుకి గజెట్ నోటిఫికేషన్లో ఉన్నా సరే 7 ఎకరాలు 40 సెంట్లు ఉన్నా సరే రైతుకి కాంపెన్సేషన్ మట్టుకు ఇవ్వట్లేదు. ఈదుల్ పీత్ర పండుగను పురస్కరించుకొని రేపు ఉదయం ఆర్టీసీ కాంప్లెక్స్ 3 లాంతర్ల వద్ద జరిగే కార్యక్రమాలలో ముస్లిం సోదరులు అందరూ పాల్గొనాలని జామియా మసీద్ మేనేజ్మెంట్ నాయకులు రహీం వాజీ న్యూస్తో మాట్లాడారు. 30 రోజుల పాటు కఠోరమైన ఉపవాస దీక్షలు పూర్తి చేసి ఖురాన్ పఠనం గావించిన ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. శాంతి సామరస్యాలు వెల్లివిరియాలని, హిందూ ముస్లింల ఐక్యత వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. పవిత్రమైన రంజాన్ పండుగ అంటే ఈదుల్ ఫితర్ పండుగ రేపు జరగబోతుంది. చాలా సంవత్సరాల తర్వాత యావత్ భారతదేశం ఒకేసారి పండుగ చేసుకోబోతుంది. ఈ సందర్భంగా ముస్లింలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పిల్లల పరీక్షలు కూడా రేపే సెలవు ఇవ్వడం, ప్రభుత్వ ఉద్యోగులు కూడా రేపే సెలవు ఇవ్వడం, పండుగ కూడా రేపే రావడం చాలా సంతోషకరమైన వాతావరణం ఏర్పడింది. రేపు పండుగ సందర్భంగా ఆర్టిస్ట్ కాంప్లెక్స్ వద్ద గల ఈద్గాలో ఉదయాన్నం 8 గంటలకు ఈ ఈదుల్ ఫితర్ ప్రార్థనలు జరపబడతాయి. కాబట్టి ముస్లిం సోదరులందరూ కూడా సమయానికి వచ్చేసి 8 గంటలకి అక్కడ నమాజ్లో పాల్గొనవలసి కోరుచున్నాం. అక్కడ ఎవరైనా రాలేకపోయినట్లయితే వాళ్ళు విజయనగరం 3 లాంతర్ధరం మసీదులో 9 గంటలకి ఇంకొకసారి ఈ ప్రార్థనలు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ రాలేని వాళ్ళు, కొద్దిగా వృద్ధులు, ఈ ఎండకు భయపడిన వాళ్ళు మటుకు మసీదుకు వచ్చి ప్రార్థనలు చేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈదుల్ ఫితర్ సందర్భంగా 30 రోజులు ఉపవాసం ఉండి, కఠోరమైన ఉపవాసం ఉండి ఈ ఖురాన్ పఠనం గట్రా చేసిన ముస్లిం సోదరులందరూ కూడాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ పండగ మన భారతదేశంలో శాంతిని తీసుకురావాలని, హిందూ ముస్లింల ఐక్యత వర్ధిల్లాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనసారి కోరుకుంటున్నాను. వాజీ వార్తల్లో కాసేపు విరామం.
వెల్కమ్ బ్యాక్. ఎల్కోట మండలం రంగరాయపురం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మేట్లు కేటాయింపు విషయంలో అన్యాయం జరుగుతోందని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ఆర్ఈజీఎస్ మేట్లు కేటాయింపులో పారదర్శకత వహించాలని కోరుతూ ఈరోజు స్పందనలో ఆ గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విధానంలోని మేట్లు కేటాయింపులో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడి ఒకే వర్గానికి చెందిన వారిని కేటాయించారన్నారు. తక్షణమే పూర్తి విచారణ చేపట్టి అర్హులైన వారికి మేట్లను కేటాయించాలని అన్నారు. వర్పోట మండలం రంగరాయపురం గ్రామం నుంచి వచ్చానండి. సంవత్సరాల నుంచి మేటగా పనిచేస్తాను. ఉపాధి హామీ కూలీల సలహా కానీ ప్రమేయం కానీ పాత మేట్లు ప్రమేయం కానీ ఏ ఎవరిది సలహా అది తీసుకోకుండా వైఎస్ఆర్సిపి వాళ్ళు వాళ్ళకి నచ్చిన మేట్లు ఎన్నుకొని వాళ్ళు పెట్టుకున్నారు. మా ఎవరి అభిప్రాయం కూడా కూలీల అభిప్రాయం కూడా తెలుసుకోలేదు. ఇప్పుడు మాకు న్యాయం చేయమని కలెక్టర్ గారికి విన్నపం తెలియజేయడానికి మేము వచ్చామండి ఇక్కడికి. ప్రభుత్వం గత కొన్ని రోజుల క్రితం ఉపాధి హామీ పథకంలో మార్పులు చేసింది. ఆ మార్పులకు అనుగుణంగా కొత్త మేటలను 50 జాబ్ కార్డులకి ఒక కొత్త మేటలను పెట్టాలని చెప్పి నిర్ణయించింది. సో ఆ నియామకంలో నియామకం సంబంధించి మా గ్రామానికి సంబంధించి ఎటువంటి నియమ నిబంధనలు కూడా పాటించలేదు, పారదర్శకంగా లేవు. గత ఒక వారం రోజుల క్రితం మా గ్రామానికి చెందిన క్షేత్ర సహకారాలు ఏమన్నారంటే మేము ఒక 10 మందిని పెట్టాము, వాళ్ళే మీకు మేటల కింద వస్తారని చెప్పి చెప్పారనమాట. సో దాని గురించి మేము మండలాధికారులను సంప్రదిస్తే వాళ్ళేమీ అటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. సో దాన్ని మీరు వరంలోకి తీసుకోవద్దని చెప్పేసి అన్నారన్నమాట. సో దాని గురించి మేము ఇక్కడ కలెక్టర్ గారికి కంప్లైంట్ పనికి వచ్చాము. మాకు ఉపాధి హామీ మేటలకు సంబంధించి నియామకాలు పారదర్శకంగా మా జరిపించాలని మేము కోరుతున్నాం. పట్టణంలోని ఆర్ఎన్బి రైతు బజారు వద్ద ఎదురుగా ఉన్న చిరు వ్యాపారులకు అభయం అనే స్వచ్ఛంద సంస్థ గొడుగులు పంపిణీ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా చిరు వ్యాపారస్తులకు గొడుగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండ తీవ్రత దృష్ట్యా నీడ ఇచ్చేందుకు గొడుగులను అభయం స్వచ్ఛంద సంస్థ ఇవ్వడం అభినందనీయమన్నారు. మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఎంతో పేరున్నటువంటి అభయ ఫౌండేషన్ అధినేత బాలచంద్ర గురూజీ మన విజయనగరంలో ఉన్నటువంటి హ్యాపీ లైఫ్ జ్ఞానేశ్వర్ గురూజీకి ఒక మాట ఇచ్చి ఎవరైతే రోడ్డుపైన వ్యాపారం చేసుకుంటారో బడుగు బలహీన వర్గాలు ఉంటారో వాళ్ళకి ఈ ఎండలో ఉపశమనం పొందడం కోసం పెద్ద గొడుగులు పంపించారు. అయితే మన జ్ఞానేశ్వరు ప్రజల మనిషి కాబట్టి బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలని ఈరోజు విజయనగరం రైతు బజార్ దగ్గర దాదాపుగా 100 మందికి పెద్ద గొడుగులు పంపిణీ చేశారు. వాస్తవానికి ఒక్క నిమిషం ఎండలో నిలబడలేకపోతుంటే పాపం బ్రతుకు గడపడం కోసం అని చెప్పి అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నిమ్మకాయలు అమ్ముకోవడం, అలాగే కొబ్బరి బొండాలు అమ్ముకోవడం, అలాగే ముఖ్యంగా మామిడికాయలు అమ్ముకోవడం, అనేక రకాల వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఎండలో ఉన్నారు. చివరికి జోళ్ళు కుట్టుకుంటున్న వాళ్ళు కూడా ఎండలో ఉంటే జ్ఞానేశ్వర గురూజీ గారు ఈరోజు పూర్తిగా ఈ గొడుగులన్నీ పంపిణీ చేయించారు. మా ద్వారా వారికి అభినందనలు. రైతు బజార్ దగ్గర ఉన్నటువంటి మొత్తం బయటని ఎవరైతే వెండర్స్ ఉన్నారో అందరికీ కూడా ఈ గొడుగులు పంపిణీ చేయడం గొప్ప విషయం. ముఖ్యంగా హ్యాపీ లైఫ్ ఆర్గనైజేషన్కి అభినయ ఫౌండేషన్ వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మత్స్య శాఖ పరిధిలో భోగాపురం పూసపాటిరేగ మండలాల్లో పనిచేస్తున్న 12 మందికి 9 నెలల బకాయి జీతాలు చెల్లించాలని సాగర మిత్రలు కోరారు. స్పందనలో జిల్లా కలెక్టర్కు ఈరోజు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా జీతాలు లేక ఎన్నో అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు సక్రమంగా అందకపోవడం వలన రోడ్డును పడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో 12 మంది సాగర మిత్రులు పాల్గొన్నారు. నాతో పాటు 12 మంది చేస్తున్నారు. మా కంటిన్యూస్గా మార్చి నుండి ఆగస్టు వరకు శాలరీస్ అయితే అందాయి. ఇప్పుడు ఆగస్టు నుంచి ఈ నెల వరకు 9 నెలల నుండి మాకు జీతాలు అయితే లేవు. అక్కడ మేము రూమ్ రెంట్స్ ఇచ్చుకొని చాలా కష్టాలు భరిస్తున్నాం. ఎందుకంటే ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉండి ఈ జాబ్లో జాయిన్ అయ్యాము. ఇచ్చిన జీతం కూడా సక్రమంగా ఇవ్వట్లేదు. ఇదివరకు 3 సార్లు గ్రీవెన్స్లో పెట్టాము. మళ్ళీ ఈరోజు కూడా కలెక్టర్ మేడంకి రిప్రజెంటేషన్ ఇవ్వడానికని ఇక్కడికి వచ్చాము. అసలు ఎందుకు జీతాలు రావట్లేదో మాకైతే సరైన రీజన్ కావాలని, మాకు సరైన టైంలో జీతాలు అందాలని మేము గవర్నమెంట్కి చెప్తున్నాము. కమిషనరేట్ ఆఫీస్కి కూడా మేము చాలాసార్లు వెళ్ళాము. ఈరోజు పడిపోతే రేపు పడిపోతే అన్నారు, కానీ ఇప్పటికొచ్చి అదే పరిస్థితిలో ఉన్నాము.
మా పరిస్థితిని అర్థం చేసుకొని మాకు జీతాలు పడేలా చేస్తారని కోరుకుంటున్నాము. గత ఏడాదిలో ఫిషరీస్ డిపార్ట్మెంట్లో సాగర్మిత్రగా పోస్టులు తీశారు. అయితే మార్చి 1న అందరం 12 మెంబర్స్ జాయిన్ అయ్యాం. జాయిన్ అయినాక కంటిన్యూగా 5 నెలలు జీతాలు ఇచ్చారు. అక్కడ నుంచి 9 నెలలకు జీతాలు అయితే ఎవరికి రాలేదు. 1 నెల 2 నెలలు అంతే అడ్జస్ట్ అవ్వడం అయితే అందరికీ వీలవుతుంది. 9 నెలలు కంటే పేరెంట్స్ కూడా ఇబ్బంది అవుతుంది, మేము ఉండాలన్నా కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. నెక్స్ట్ వర్క్ టైంలో కూడా సైక్లోన్ అలర్ట్ టైంలో నైట్ టైం కూడా వర్కులు చేసే రోజులు, ఆ టైంలో మాకు రావడానికి కూడా ఇబ్బంది అవుతూ ఎలా ఎలా వెహికల్ సెట్ చేసుకుని వస్తూ ఉంటే మాకు శాలరీస్ విషయంలో చాలా ఇబ్బంది ఉంది సార్. అవి వస్తాయని ఆశిస్తాం. మెంటాడ మండలం పెద్దచామలపల్లి గ్రామ పరిధిలో ఉన్న మెస్సర్స్ ఎఫెక్స్ అగ్రో మైనింగ్ తవ్వకాలను నిలిపివేయాలని ఆ గ్రామస్తులు ఈరోజు స్పందనలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనింగ్ వలన 200 ఎకరాల్లో వరి పంట నష్టం పోయి జరుగుతుందని అన్నారు. మైనింగ్ తవ్వకం వలన దుమ్ము ధూళి గ్రామస్తులపైన పడి అనారోగ్య పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూలుకు వెళ్లిన పిల్లలు రహదారులపై రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. తక్షణమే మైనింగ్ తవ్వకాలను నిలిపివేయాలని కోరారు. ఉన్నటువంటి కొండపైన 2 కంపెనీలకి మైనింగ్లు అనుమతులు జారీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ 2 కంపెనీలు కూడా ఈ మధ్య గత వారంలో ప్రజాభిప్రాయ సేకరణ పబ్లిక్ హీరింగ్కి వచ్చారు. మేమందరం కూడా ప్రజాభిప్రాయ సేకరణలో ఈ ఇక్కడ కొండ వద్ద మాకు మైనింగ్ వద్దని చెప్పేసి మేము తీవ్రంగా ప్రతిఘటించడం జరిగింది. మా అభిప్రాయాలను కూడా తెలియజేశాం. ఎందుకంటే మా గ్రామంలో ఉంటే మా 4 గ్రామాలు కూడా మైనింగ్ దగ్గరగా ఉన్నాయి. దానివల్ల ఏంటంటే పొల్యూషన్ ఏర్పడి మాకు మా ప్రజలకు తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మేము ఈ మైనింగ్ను వ్యతిరేకిస్తున్నాం. అంతేకాకుండా సుమారు 30 మీటర్ల దగ్గరలో ఏపీ మోడల్ స్కూల్ అనేది ఉన్నది. దానిలో నుండి విద్యార్థులు అలాగే హాస్టల్ కూడా అక్కడ ఉంది. ఈ మైనింగ్ బ్లాస్టింగ్స్ వలన అక్కడ ఈ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యే బిల్డింగ్స్ కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మేము ఈ మైనింగ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. కలెక్టర్ గారికి గ్రీవెన్స్ ద్వారా ఈ మైనింగ్ అనుమతులను నిషేధించమని కోరడానికి, గ్రీవెన్స్ కంప్లైంట్ ఇవ్వడానికి మే అందరం మా గ్రామస్తులందరం కూడా విచ్చేశాము. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి దేవరోత్సవం ఈ నెల 9న సాయంత్రం రైల్వే స్టేషన్ దరి వనంగుడిలో నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన పూజారి బంటుపల్లి వెంకట్రావు, తలయారి రామ్వరపు పైడిరాజులతో చాటింపు చేశారు. ఈరోజు సాయంత్రం 3 లాంతర్ల దరి అమ్మవారి చదురుగుడి ఆలయంలోని నిర్వహించిన పూజల అనంతరం ఆలయ ప్రాంగణంలో పాలక మండలి సభ్యులు దేవస్థానం ఈవో బీహెచ్వి కిషోర్ కుమారులతో ప్రకటించారు. ఆ రోజు సాయంత్రం వనంగుడిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు తదుపరి ప్రత్యేక రథంపై ఊరేగింపుగా హుకుంపేట తీసుకువెళ్లి అక్కడి నుండి చదురుగుడి చేర్చుతున్నట్లు తెలిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. మన గ్రామ దేవత శ్రీ పైడితల్లి అమ్మవారు 10వ తారీఖు మంగళవారం చదురుగుడికి వస్తున్నారు. కాబట్టి ఏవో మొక్క పనులు అమ్మవారు సల్దన చేసుకోవాలమ్మ. ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారు ఈ నెల 10వ తారీఖున అమ్మవారు ఊర్లోకి చదురుగుడికి వేయిస్తున్నారు. కాబట్టి ముందుగా దీన్ని దేవరసం అంటారు. వనంగుడి నుండి చదురుగుడికి అమ్మవారిని తీసుకోవడం రావడం జరుగుతుంది. దీన్ని దేవరసం ముందుగా ఈ వారం సోమవారం కాబట్టి అమ్మవారిని పిలిపించి ప్రజలందరూ కూడా దేవరసంలో పాల్గొని అమ్మవారికి ఆయు ఆరోగ్యంలో సైతాలు పొందుతారని తెలియజేస్తున్నాం. అలాగే రేపు 9వ తారీఖుని వనంగుడిలోని అక్కడి నుండి ఉత్సవ విగ్రహాన్ని ముందుగా పాలాభిషేకం చేసి తర్వాత దాని ఉత్సవ విగ్రహాన్ని తర్వాత వివిధ వ్యాసాలతో సన్నమేళంతో మా ఇంటి దగ్గర చదువు దగ్గర అక్కడ వేయించి 7 గంటలకి తర్వాత 9 గంటలకి సమయంలో ఆ ఘటాలు తర్వాత ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా భారీ వ్యాసాలతో అత్యంత వైభవంగా ఈ సంవత్సరం మన ఈవో గారు ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పడిన బోర్డు మెంబర్లతో సహాయ సహకారాలతో ఈ సంవత్సరం అత్యంత వైభవంగా చేయడానికి సూచనలు చేశారు. ఒకంపేట నుండి చదురుగుడి కూడా ఈ చిత్ర విచిత్ర వేషాలతో అన్ని విధాలుగా అమ్మవారిని తీసుకుని వస్తాం. అలాగే మంగళవారం 10వ తారీఖున ఉదయం 6 గంటలకి అమ్మవారు వేయిస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ఆయా ఆరోగ్యాల స్థైర్యాలు
బాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది, ఆరోపించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు. స్పందనకు వినతులు వెంటనే స్పందించండి, తక్షణమే పరిష్కరించాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ సూర్యకుమారి, జిల్లా ఎస్పి దీపిక. ఆధ్యాత్మికత, పవిత్రత, దైవశక్తి ఉన్న నెలల్లో ఉత్కృష్టమైనది వైశాఖం. వైశాఖ మాసంపై బాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. బాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.